Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసలు టార్గెట్ చంద్రబాబేనట, బీజేపీ స్కెచ్ రెడీ. బీజేపీ మీద చంద్రబాబుకు మోజు తీరలేదు. తనతోనే ఉన్న పార్టీని తన్నేసినందుకు ఆయన బాధపడని రోజంటూ లేదు. 2019లో బీజేపీతో చంద్రబాబు జట్టు కట్టి ఎన్నికల గోదాలోకి దిగినా ఆయన గెలిచేది ఉండదు. కానీ ఇంత ఘోరంగా సీట్లు తగ్గి ఉండవు. ఇది ఒక పాయింట్ అయితే కేంద్రంలో మోదీ మళ్ళీ అధికారంలోకి రావడంతో మిత్రుడిగా చంద్రబాబుకు అక్కడ ఏమైనా సాయం అంది వచ్చే అవకాశం అయితే ఉండేది. ఇక అమరావతి రాజధానిని మరీ మూడు ముక్కలు చేసి జగన్ దూకుడు చేయడం అయితే అసలు జరిగేది కాదు. ఇవన్నీ జరుగుతున్నాయంటే చంద్రబాబు వేసిన రాంగ్ స్టెప్ బీజేపీ నుంచి విడిపోవడమేనని అంతా ఒప్పుకుంటారు. అయితే బీజేపీ అజెండా వేరు అన్నది అందరికీ తెలిసిందే. చంద్రబాబు తనకు తానుగా ఎన్డీఏ కూటమి నుంచి వెళ్ళిపోయే పరిస్థితులను బీజేపీ సృష్టించింది అంటారు. నాటి విపక్ష నేత జగన్కి తరచూ అపాయింట్మెంట్లు ఇస్తూ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుని మాత్రం పక్కన పెడుతూ మోదీ మార్క్ పాలిటిక్స్ నాడు నడిపారు. దాంతోనే చంద్రబాబుకు పూర్తిగా చిర్రెత్తుకొని వచ్చిందని కూడా అంటారు. ఇక బంగారం లాంటి గత 5 ఏళ్ల కాలంలోనూ జగన్ మీద కేసులు తిరగదోడి జైలుకు పంపించకుండా చంద్రబాబు మీద ఎగదోయడం వెనుక కూడా బీజేపీ ఉందన్నది అందరికీ తెలుసు. ఇలా చంద్రబాబునే దెబ్బ కొట్టాలన్నది బీజేపీ అజెండా అయితే బలైంది మాత్రం కోరి చంద్రబాబే అంటారు. ఓటుకు నోటు అన్నది పాత కేసు. చంద్రబాబు ఖచ్చితంగా ఇరుక్కుపోయే ఈ కేసులో పై లెవెల్లో రాజీలు జరిగి బ్రతుకు జీవుడు అనుకుని విజయవాడకు చంద్రబాబు ముఖం మార్చారు అన్నది ప్రచారంలో ఉన్న ఒక రాజకీయ కథ. ఇప్పుడు దానికి రెక్కలు వస్తున్నాయి, మెల్లగా అది కదులుతోంది. వచ్చే ఏడాది చంద్రబాబుకు చుక్కలు చూపించేలా ఈ కేసు బిగుసుకునే అవకాశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో ఈ కేసుపైన విచారణ 2021 వేసవి సెలవుల తర్వాత చేపడతారని అంటున్నారు. చంద్రబాబు మీదే సిబిఐ విచారణ జరిపించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఈ కేసు వేశారు. చూడబోతే ఇదే పెద్ద కేసులా ముందుకొస్తుందని అంటున్నారు. ఇక మరోవైపు ఏసీబీ కోర్టులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు చంద్రబాబు మీద విచారణ దశలో ఉందన్నది తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో బీజేపీ చొచ్చుకుపోవాలంటే టీడీపీ పూర్తిగా నిర్వీర్యం కావాలి. చంద్రబాబు ఎంత దారుణంగా ఓడిపోయినా కూడా ఆయన నాయకత్వం ఉన్నంత వరకు టీడీపీ ఏదో విధంగా రేసులో ఉంటుంది. అందువల్ల చంద్రబాబు మీద కేసుల ఒచ్చు బిగించి పక్కకు నడితేనే ఏపీలో టీడీపీ కుప్పకూలుతుంది. అప్పుడు బీజేపీకి కావలసినంత రాజకీయ ఖాళీ దొరుకుతుంది. టీడీపీ నేతలకు, వైసీపీ వ్యతిరేకులకు బీజేపీ అసలైన రాజకీయ ఆల్టర్నేషన్ కూడా అవుతుంది. మరి ఈ స్కెచ్ను చాలా జాగ్రత్తగానే బీజేపీ పెద్దలు వేస్తున్నారు. చంద్రబాబును ముందు దెబ్బతీస్తే ఆనక జగన్ సంగతి చూడవచ్చు అన్నదే కమలనాథుల రాజకీయ విధానంగా ఉంది. అందువల్ల వంగి దండాలు పెట్టినా మరేం చేసినా కూడా బీజేపీ గురి మాత్రం చంద్రబాబు మీదనే. ఆ ముచ్చటను చూసేందుకు 2021 రెడీ అయిపోవచ్చేమో.